నేను శాంతిగా ఉన్నాను అని చెప్పగలిగినోడు ఎవడైనా ఉన్నాడా? నేను శాంతిగా జీవిస్తున్నా. ఎవడు లేడు. కోట్లున్నవాడు లేడు, పదవులు ఉన్నవాడు లేడు, పెద్ద పొజిషన్లో ఉన్నవాడు లేడు, గొప్పవాడు లేడు, సామాన్యుడు లేడు, ఎవడు లేడు శాంతిగా. అందరికీ కావాల్సింది శాంతి. విచిత్రం ఏంటంటే ఎవరికీ లేనిదే శాంతి. అసలు ఈ శాంతి ఎందుకు లేదు? ఈ శాంతి ఎలా దొరుకుతుంది? ఎవరికి దొరుకుతుంది? ఈ విషయం గురించి తెలుసుకుందాం. మీకు శాంతి ఎందుకు లేదు అంటే రాసుకొని చెప్తా. నీతో నువ్వు ఉండకపోవడం వల్లే శాంతి లేకపోవడానికి కారణం. నీతో నువ్వు ఉండకపోవడమే. మరి శాంతి ఎలా కలుగుతుంది అంటే నీతో నువ్వు ఉంటేనే శాంతి. అంటే నీవు తప్ప మరొకటి లేకుండా ఉంటేనే శాంతి ప్రశాంతి. నీవు తప్ప మరొకటి లేకుండా ఉంటేనే శాంతి ప్రశాంతి. ఇది చాలామందికి నా లెక్క అయితే అర్థం కాదు, అర్థమయ్యి ఉండదు. ఇది అర్థమవ్వాలి అంటే ముందు మీరెవరో తెలియాలి. ముందు మీరెవరో తెలియాలి. మీరెవరు? ఆత్మ. అది మీరెవరు? ఆత్మ. కానీ చాలామందికి ఉన్న అవగాహన ఏంటంటే నేను, నువ్వెవరు అంటే ఏం చేస్తారు? ఓ పేరు చెప్పి ఈ దేహాన్ని చూపిస్తారు. ఈ దేహం నువ్వా? కాదు. మనం ఎవరు? ఆత్మలో మనం మనతోటే ఉండాలి. ఇంకా దేనితో ఉన్నా అశాంతే. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో మీరు అంటే ఆత్మైన మీరు ఇంకా దేనితో ఉన్నా మీరు అశాంతిని పొందుతారు. మీరు అడగచ్చు, నాతో నేను ఎలా ఉంటానండి అని. ఉండొచ్చు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే గాఢ నిద్రాస్థితిలోనే సాధ్యమవుతుంది. గాఢ నిద్రాస్థితిలోనే సాధ్యమవుతుంది. లేకపోతే శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ధ్యాన స్థితి పొందినప్పుడు ఉంటుంది. శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ధ్యాన స్థితి పొందడం ద్వారా అది జరుగుతుంది. అది రుచి చూసినవాడు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని వదలలేడు.